సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కోమటకుంట తండాల విషాదం చోటు చేసుకుంది. అక్షర స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో స్కూల్ బస్సు ఢీకొని నైనిక అనే బాలిక మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. చివ్వెంల మండలం కోమటకుంట గ్రామానికి చెందిన మేడారపు శేఖర్ నాగారాణి దంపతుల రెండవ కూతురు నైనిక సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అక్షర స్కూల్కు చెందిన బస్సు సూర్యాపేటలోని అక్షర స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న నిషికని ఇంటి వద్ద ఇంటికి వెళ్తుండగా చెల్లై నైనిక ఒక్కసారిగా బస్సుకు అడ్డం రావడంతో బస్సు ఢీకొని తీవ్ర గాయాలు కావడంతో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. అక్షర స్కూల్ డ్రైవర్ అనుభవం లేమి నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేయడంతో పాటు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతో మృతి చెందిందని స్థానికులు ఆరోపించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతోనే బాలిక మృతి చెందిందని అక్షర స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ తరలించి విచారణ చేపట్టారు. బంది పెట్టుకొని అక్కడ వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ డ్రైవర్ ని వాళ్ళ బస్సుని తీసుకుపోయి స్టేషన్ ముందే వాళ్ళే పెట్టేసిరంట. వెళ్ళేసరికి ఆ బస్సు అక్కడ పిల్లలను దించొస్తా అని పోయిండు. ఆడు దించి రిటర్న్ వచ్చినప్పుడు నా పిల్లలు దించుతారు అనుకున్నా నేను. నా పిల్లలు దించుతుంటే ఈ పిల్ల బస్ కింద పడి ఆగం అయిపోయింది నాకు. పిల్లలను మేమే దింపుకోవాలి, ఎవరు దింపేటోళ్ళు లేరు. ఈ పిల్ల ఆడ కింద పడుతుంది బస్సు పిచ్చారు, నేను బయటికి వెళ్ళినా. ఈ పిల్లని చూసుకునేసరికి ఆ పిల్ల ఆగం అయిపోయింది నాకు. నా ఒక్క ఆయన లేదు దీచేటనున్నా. నేను ఇంత టెన్షన్ పడేదాన్ని కాదు. బస్ తప్పుడు కానీ దెబ్బ దెబ్బ బయటకు కూరుకొస్తా నేను. నా పిల్ల ఇంతకు ముందే బస్ మంచి కింద పడబోయిందని నేను భయంతో బయటకు వచ్చా నేను. నా బిడ్డలను బయటకు వెళ్ళకుండా చూసుకుంటా నేను. బయటికి వెళ్తే ఏమన్నా వస్తే అని భయంతో ఇంట్లోనే ఉంటాను నేను. ఇంట్లో నుంచి కూడా బయటకు వెళ్ళాను అని నా పిల్లల్ని తలుపులు పెట్టుకునే కూర్చుంటా. తలుపులు కూడా తీయండి నేను. ఇట్లా బయటికి వెళ్తే తీసుకోపోయి లోపల పెట్టి తలుపులు పెట్టుకుంటా నేను. ఇవాళ నా బిడ్డ నాకు లేకుండా పోయింది. బస్సు రిటర్న్ వచ్చి నా బిడ్డకి ఇచ్చేసింది. అదే ముందర తీస్తే నా బిడ్డకి